ఈ మధ్యకాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక మంచి యవన దైవ సేవకుడు అతని పేరు స్వెన్ ఎడ్వర్డ్స్ నేను ఎప్పుడు ముఖాముఖిగా దైవ సేవకుని కలవలేదు కానీ మంచి సాక్ష్యం విన్నా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ దైవజనుడు చాలా నమ్మకమైన దైవజనుడు వాళ్ళ పితరుల కాలం నుంచి నమ్మకంగా దేవుని సేవ చేస్తూ వచ్చినటువంటి కుటుంబాలు ఈ దైవజనుడు ఈ మాసంలో వారి సంఘంలో శుక్రవారం ఓ కృతజ్ఞత కోట ఉంటే తన భార్యతో కలిసి ఆ కృతజ్ఞత కోటానికి వెళ్ళాడు మంచి సేవకుడు పదకొండున్నర పన్నెండింటి దాకా ఆ కుటుంబాలతో సంతోషంగా గడిపి వాక్యాన్ని పంచుకొని రాత్రి పన్నెన్నింటికి ఇంటికి వచ్చాడు ఒంటి గంట దాకా భార్య తాను సేవా విషయాలు కొన్ని మాట్లాడుకున్నారు నిద్రలోకి వెళ్ళిపోయారు సరిగ్గా మూడున్న మూడున్నర ఆ ప్రాంతంలో భార్యకు షడన్గా మెలుకు వచ్చింది అట్లా మెలుకు వచ్చి చూసేసరికి భర్త అటు ఇటు అటు ఇటు తిరుగుతూ తేన్పుతూ ఉన్నాడు ఉలిక్కిపడి భార్య లేచింది ఏమండి ఎడ్వర్డ్ గారు ఏమైంది గ్యాస్టిక్ ప్రాబ్లం అయినట్లుందమ్మా కాస్త కడుపు అంతా ఈజీగా ఉంది బాగా తేన్పులు వస్తూ ఉన్నాయి ఫలానా ట్యాబ్లెట్ వేసుకోకపోయారా వేసుకున్నానమ్మా వేసుకున్న అర్ధగంట అవుతుంది ఏదో ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది బాగా విపరీతంగా గ్యాస్ బయటకు వస్తూ ఉందని ఆ శావకుడు అటు ఇటు వెలవిల్లలాడిపోతూ ఉంటే వెంటనే భార్య ఏమండి కాస్త వామ్ వాటర్ తీసుకొస్తాను ఈ లోపు నేను డాక్టర్లు కూడా ఫోన్ చేస్తాను డాక్టర్లు ఏమీ అవసరం లేదు ఆ వామ్ వాటర్ తీసుకురా అనే లోపు భార్య అందట్రావండి నాతో పాటు మీరు కూడా కిచెన్లోకి రండి కాస్త అన్ ఈజీగా ఉన్నారు నా ప్రక్కనే మీరు నిలవబడుదరు వామ్ వాటర్ మీ కొరకు వేడి చేస్తాను అంటే మంచిది నువ్వు వెళ్ళు నీ వెనక నేను వస్తాను అని చెప్తే భార్య అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది త్వరగా ఆ నీళ్లు వేడి చేసి దైవసావకుడికి ఇద్దామని అట్లా వెళ్తుందో లేదో తన చెవుల దగ్గర డబేలు మని శబ్దం వచ్చింది ఏంటో డబేలు మని శబ్దం వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే దైవజనుడు ఇక్కడ చేయి పెట్టుకొని వెలవెలవెలలాడిపోతూ ఉంటే ఈ తల్లికి అర్థం కాల పరిగెత్తుకుంటూ వచ్చింది భర్తను ఒళ్ళో పెట్టుకుంది ఆ రాత్రిపూట గావు కాక వేస్తా ఉంది అయ్యో మామయ్యా త్వరగా రండి అయ్యో ఏమైపోతుందో అర్థం కాలేదు అని ఒళ్ళో పెట్టుకుని ఆ ఛాతి భాగాన్ని నొప్పుతూ నొక్కుతూ 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 ఉంటూ ఉంటుండగా ఒళ్ళంతా చల్లబడిపోయింది డాక్టర్ రానే వచ్చాడు హార్ట్ అటాక్తో భర్త చనిపోయాడమ్మా జస్ట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ భక్తి కలిగిన దైవజనుడు మరి అంత భక్తి కలిగిన దైవజనుడు ఎందుకు ప్రభు దగ్గరికి అట్లా చనిపోయాడు అని అంటారా ఒక చెట్టుకు పండినటువంటి ఫలం అది పరిపక్వమైతే చెట్టు మీద ఉండదు ఆ దైవజనుడిలో దేవుడు సంపూర్ణత చూసి ఉంటాడు తన రాజ్యానికి రమ్మని పిలుచుకొని ఉంటాడు నేనంట అంత మంచి గొప్ప దైవ సావుకుని మరణం నీకు నాకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా అయ్యా ఏ గడియలో ఏ క్షణంలో ఎప్పుడు ఎలానో రాలిపోతావో తెలియదు ఏ క్షణం ఏ స్థలం ఏ ప్రాంతంలో నీ ఆఖరి శ్వాస విడిచి పెడతావో తెలియదు ఏ రోజు నీ నా మరణ దినం ఉందో మనకు తెలియదు కానీ నీతో చెప్పే మాట ఏంటో తెలుసా ఎలా బ్రతకాలో తెలుసా ఇదే నా ఆఖరి రోజు అన్నట్లుగా నువ్వు బ్రతకాలి చెప్పకొడుతు ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం ఇంకో యాభై సంవత్సరాలు బ్రతుకుతాను అన్నట్లుగా బ్రతకొద్దు ఇదే నా ఆఖరి రోజు ఏసయ్య రాకో నా ప్రాణం పోకో ఏ క్షణంలోనైనా జరగవచ్చు అని ప్రతి క్షణం నిన్ను నీవు సిద్ధపాటు చేసుకొని ప్రభు కొరకు నువ్వు బ్రతుకుదువుగాక నేను మీతో చెప్తున్నాను నీ దినందు దేవుడు ఈ మూడు రాత్రులు దర్శించాడు దైవజనులు రాజశేఖరయ్య గారి ద్వారా వాక్యం చేత దేవుడు మిమ్మల్ని దర్శించాడు గడిచిన రాత్రి జాన్వీసులయ్య గారి ద్వారా దేవుడు దర్శించాడు ఈ రాత్రి ఇప్పటికీ గంట సేపటి నుంచి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు ఈ కోడికలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా కనీసం ఈ రాత్రి అయినా నువ్వు మారతావని నీ మార్పు కోసమే దేవుడి కోడికలు ఏర్పాటు చేశాడు ఎవన తమ్ముడా ఈ మహత నమ్ము నిన్ను ప్రేమించి ఇది లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్న కోడిక మా చేతి నిండా డబ్బు పెట్టుకొని మేము ఈ కోడిక చేయలే మా పిల్లలకు తెలుసు మా విశ్వాసులకు తెలుసు మా నిండా లక్షలు పెట్టుకొని మేము ఈ కూడికి ఏర్పాటు చేయలా మా హృదయాన్ని దేవుడు ఎందుకు రేపాడు తెలుసా ఈ రాత్రి నిన్ను మార్చాలని ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఒక యష్యి కుటుంబంలాగా నిలవబెట్టాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నమ్ము ఈ పట్టణంలో నిన్ను నీ పిల్లలను ఒక సూచనలుగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక మహాత్కార్యముగా ఆ కాలములో యశ ఈ కుటుంబాన్ని నిలవబెట్టినట్లుగా విశ్వసించు రోజు ఈ పట్టణంలో నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభు అలా నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు కానీ నా ప్రభు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా నేను దర్శించిన ఈ రోజు ఎవడు మారు మనసు పొందుతాడా నేను దర్శిస్తున్న ఈరోజు ఎవడు తన బ్రతుకును మార్చుకుంటాడా నేను దర్శిస్తున్న ఈ రోజు ఏ యవన చల్లి రొమ్ము కొట్టుకుంటూ తన పాప విషయమై ఏడుస్తాడా ఇదిగో ఈరోజు నేను దర్శించిన రోజు ఏ భర్త ఏ భార్య తన పాప విషయమై రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాడని ఆ పశ్చాత్తపడే వ్యక్తుల కోసం నా దేవుడు వెతుకుతున్నాడు బైబిల్ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని గడగడగడమని వణుకుతాడో వాని మీదే నమ్మండి వాని మీదే వాని మీదే నా మాట విని ఎవడు గడగడ వణుకుతాడో మీదే నా దేవుడు తన దృష్టిని నిలపబోతున్నాడు దేవుడు దర్శించిన ఈరోజు నీ బ్రతుకును మార్చుకుంటే సౌలు తను తన బ్రతుకును మార్చుకోవటాన్ని బట్టి ఆ తరానికి ఒక ద్రువతారగా పౌలుగా దేవుడు మార్చుకున్నాడు ఈ తరంలో నిన్న ఒక పౌలు లాగా సేవక నేను మార్చాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు చెప్తా